ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. నిత్యమైన కార్యక్రమమును మీరు వీక్షిస్తూ ఎంతో దీవెనలు పొందుకుంటున్నారని మేము విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నాము. మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఖచ్చితంగా మీరు మాకు సంప్రదించగలరు. స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేస్తే మేము మీ గురించి, మీ అవసరాల గురించి, మీ ప్రార్థన విన్నపాల గురించి వ్యక్తిగతంగా మేము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధపడదాం. అందరం కళ్ళు మూసుకొని మన తలలు వంచుకునే ఇలా ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన జీవము కలిగిన తండ్రి, ఇదిగోనైనా మరొకమారు మీ పాదాల సన్నిధికి మేము వస్తూ ఉన్నాము. ప్రభా, ఇప్పటి వరకు మీరు కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగోనైనా మరొకమారు ప్రభా ఈ యొక్క ప్రభా పరిచర్యలో ప్రభా పాల్గొంటున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి. ఎంతమంది అయితే ప్రభా నీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరినీ ప్రభా మీరు తాకండి, వారిని ముట్టండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ పొందమని, వారిని బలపరిచి స్థిరపరిచి మీరు నడిపించమని మా ప్రభు అయినా రక్షకుడైనా ప్రభు అయినా యేసుక్రీస్తు నామమున ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డలను ప్రభా మీరు దీవించండి. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచి నడిపించమని యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలను మనము ఆలకిద్దాము. మనము చాలాసార్లు ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు మనము ఒక సమర్పణలో మనం నడుస్తూ ఉంటాం. ఒక తీర్మానం మనం చేసుకుంటాం. దేవుని యొక్క సిలువను నేను మోస్తానని, దేవుని యొక్కను నేను వెంబడిస్తానని, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మాత్రము ప్రభువును నేను విడిచిపెట్టనని, ప్రభుతో పాటు ఎన్నంటి ఉంటానని మనము చాలాసార్లు తీర్మానం చేసుకొని ఆ విధంగా నడుచుకుంటూ ఉంటాం. అయితే బైబిల్లో దేవునితో నడవడానికి తీర్మానం చేసుకున్న ఒక 9 వ్యక్తులను నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అయితే మెసేజ్ కొంచెం సింపుల్గా ఉండొచ్చేమో, కానీ ఈ యొక్క అంశాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లేదుంటే దేవుని ఎడల వారి యొక్క తీర్మానం ఎలా ఉండెనో, వారు దేవునితో ఏ విధంగా తీర్మానం చేసుకుని నడుచుకున్నారో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే, యెహోషువా ఒక తీర్మానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. యెహోషువా చేసిన తీర్మానం ఏంటి, అసలు ఏం మాట్లాడాడు, ఒకసారి ఆ మాటను మనం గమనిద్దాం. యెహోషువా గ్రంథము 24 అధ్యాయము 15 వచనం నుండి ఈ మాటలను నేను మీ కొరకు చదువుతాను. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను సేవించుదురో, అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఇక్కడ యెహోషువా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుని తోచిన ఎడల, అంటే దేవుణ్ణి సేవిస్తే, దేవుణ్ణి వెంబడిస్తే నాకు కీడు కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నువ్వు ఎవరిని సేవిస్తావు, నువ్వు అద్దరిన మీ పితరులను సేవించిన దేవతలను సేవించుతావేమో, కానీ అమోరియుల దేశమున మీరు సేవించి నివసించుచున్నారేమో, వారి దేవతలను కూడా మీరు సేవించుదరేమో. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అనేను. చాలాసార్లు మనం వేరే వాళ్ళ వ్యక్తిని చూసి, వేరే మనుషులను చూసి మనం నడుచుకుంటూ ఉంటాం. అదిగో ఆ వ్యక్తి ఫలానా బండి కొన్నాడు, ఆ బండి చాలా బాగుందంట, అలాంటిదే మనం కొనాలని ప్రయత్నిస్తాం. అదిగో ఆ వ్యక్తి ఒక మంచి సూట్ కొన్నాడు, అలాంటి కలరే నేను కొనుక్కుంటే బాగుండు అని అనుకుంటాం. వ్యక్తిగా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మన సొంత నిర్ణయాలు కాకుండా వేరే వాళ్ళు తీసుకునే నిర్ణయాల ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. యెహోషువా ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, మీ పితరుల దేవతలను మీరు సేవిస్తారేమో, మీరు నివసించిన స్థలములో, మీరు నివసిస్తున్న స్థలములో వారి దేవతలను మీరు సేవిస్తారేమో, మీరు ఎవరిని సేవింప కోరినను నేను మాత్రము యెహోవాను, నేను నా ఇంటి వాళ్ళు యెహోవాను సేవిస్తాము అనే ఒక తీర్మానము ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు
వెళ్తున్నావు? నీ తీర్మానంలో నువ్వు మనుషులను చూసి వారెక్కడికో వెళ్తున్నారని, వారెక్కడో తయత్తులు కట్టించుకుంటున్నారని, వారెక్కడో తంత్రమంత్రాలు చేయించుకొని వారి జీవితంలో బాగు జరుగుతుందని, ఎక్కడికో వెళ్ళిపోతే మా జీవితంలో మంచి దీవెనలు వస్తాయని ఎన్ని మార్లు ఎంతమందో నీకు చెప్పుండొచ్చేమో, కానీ మరి ఆ విధంగా నువ్వు నడుచుకుంటున్నావేమో కూడా తెలియదు. అయితే ఇక్కడ యెహోషువ మాట్లాడుతూ మాటల, నువ్వు ఎన్ని చేసినను, నువ్వు ఏది చేయాలనుకుంటే నువ్వు చేసుకో, నేను మాత్రము నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవాను సేవిస్తామనే నికచ్చిగా చెప్పిస్తున్న తీర్మానము. యెహోషువ ఎంత మంచి తీర్మానం చేసుకున్నాడు ప్రియ సంగమా. మనము చాలాసార్లు కుటుంబంలో వచ్చినప్పుడు మన కుటుంబంలో కూడా చాలామంది అందరూ ఒకేలా ఉండరు, అందరూ క్రీస్తుని వెంబడించిన వారే ఉండరు, అందరూ క్రీస్తు ఫాలోవర్స్ అయి ఉండరు. చాలామంది విగ్రహారాధనలు చేసేవారు ఉంటారు, చాలామంది వేరే బాబాలను నమ్మేవారు ఉంటారు. అయితే నీ కుటుంబంలో వేరే వేరే వారిని నమ్మేవారు ఉండొచ్చేమో, వేరే వారిని సేవించేవారు ఉండొచ్చేమో. మరి నీ యొక్క తీర్మానం ఏంటి? యేసు క్రీస్తును తెలుసుకున్న నీవు, నీ కుటుంబము మరి యెహోషువ లాగా తీర్మానం చేయగలుగుతావా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని? ప్రసంగమా, ఇది యెహోషువ చేసిన తీర్మానం. రెండవది దావీదు చేసిన తీర్మానం కూడా ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 73:25 ఆయన అంటున్న ఒక మాట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. చూడండి, దావీదు చేస్తున్న మంచి మాట, ఆకాశములో నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నేను తల్లి గర్భంలో నేను రూపింపబడినప్పటి నుంచి, గర్భవాసిని అయినప్పటి నుంచి నా ఆధారము నీవే అని కూడా అంటున్నాడు. ప్రే సంగమా, దావీదు చెప్తున్న తీర్మానం ఏంటంటే, నీవు నాకుండగా లోకములో ఏదియూ నాకు అక్కర్లేదు. దావీదు ఎవరండి? ఒక రాజు. రాజు ఆయన పరిపాలిస్తున్నాడు, అతని దగ్గర ఏ కొదవ లేదు, మంచి శూరుడు, మంచి బలాద్ధుడు. అయితే చాలామంది రాజు దగ్గర ఉన్నారు, జనాలు ఉన్నారు, ఎంతో పరాక్రములు కలిగిన వారు ఉన్నారు, మంచి జీవితం ఉన్నది, ఆయన ఒక కింగ్. అయితే ఆ కింగ్ ఏమంటున్నాడంటే, నీవు తప్ప నాకు ఈ లోకములో ఏది అక్కరలేదు అని అంటున్నాడు. ఆయన తీర్మానం చూడండి, నాకు రాజ్యరికం ఉన్నది, కానీ రాజ్యరికానికంటే ఎక్కువ ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను రాజునే, ఈ యొక్క ప్రదేశం మొత్తం నన్ను సలాం చేస్తారు, కానీ ప్రభువా నువ్వు నాకుంటే ఈ రాజరికం కూడా నాకు అక్కర్లేదు. అంటే ఆయనకున్న దానికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తున్నన్న విషయాన్ని అతని అతను నోటుగా అతను చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు, నీవు నాకుండగా లోకములు ఏదియూ నాకు అక్కర్లేదు. ప్రభు రాజ్యం పోయినా పర్వాలేదు, నా యొక్క ప్రభు సింహాసనము పోయినా పర్వాలేదు, నా యొక్క జీవితంలో డబ్బు పోయినా పర్వాలేదు, కానీ నువ్వు నాకున్నప్పుడు నాకు ఇదంతా కూడా వ్యర్థంగా అనిపిస్తుంది. నువ్వు ఉంటే ఇవన్నీ కూడా నాకు చిల్లరగా అనిపిస్తూ ఉన్నాయి. అంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా, అన్నిటికంటే ప్రత్యేకంగా ఆయన దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, మొదటి స్థానం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఇది దావీదు చేసిన తీర్మానం. అలాగే హబక్కుకు ప్రవక్త ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆయన తీర్మానంలో ఏమంటాడో అది కూడా చూద్దాం. హబక్కుకు గ్రంథము 3:17-18 ఇలా అంటున్నాడు, అంజీరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేకియుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూసండి ఎంత మంచి చక్కని మాట, ఒక మంచి నిర్ణయము, ఒక మంచి తీర్మానము మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అంజీరపు చెట్టు పూయకపోయినా కూడా, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా కూడా, ఒలివ చెట్టు కాపు కాయకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. చూడండి, అతని దగ్గర ఉన్న దాని అన్నిటికంటే ఎక్కువ నేను ఎందులో ఆనందిస్తున్నానంటే యెహోవా యందు ఆనందిస్తున్నాను. నాకు పలుకుబడి ఉన్నదని, నాకు డబ్బు ఉన్నదని, నాకు పొలం ఉన్నదని, నాకు ఫలం ఉన్నదని, నాకు పొలంలో ఇంత ధాన్యం వచ్చిందని, నాకు బిజినెస్లో ఇంత లాభం వచ్చిందని, నాకు ఇంత సమృద్ధి నాకు కలిగిందని, నా బిజినెస్ విస్తరింపబడుతుందని సంతోషించట్లా. ఏమంటున్నానంటే, ఈ బిజినెస్, ఈ గొర్రెలు, ఈ దొడ్డిలో పశువులు లేకపోయినా, ఈ యొక్క దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, నేను సాలలు పశువులు లేకపోయినను, నా యొక్క పంట కాయకపోయినను, నా యొక్క అంజీరపు చెట్టు పూయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను, వీటన్నిటిలో నేను ఆనందాన్ని వెతకట్లేదు. కానీ ఎందులో ఆనందం వెతుకుతున్నానంటే, నా యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను.
చాలాసార్లు మనం కష్టపడి పంట వేసినప్పుడు పంటను చూడగానే చాలా ఆనందం వేస్తుంది, సంతోషం వేస్తుంది, అబ్బా ఎంత ఈసారి ఒక మంచి లాభం నాకు కలుగుతుంది అని మనం సంతోషపడతాం. అప్పుడే లెక్కలు వేయడం మనం మొదలు పెడతాం. అంటే చాలామంది ఆనందం ఎక్కడుంది? సక్సెస్ అయినప్పుడు ఉంటుంది. చాలామంది ఆనందం ఎక్కడుంటుందంటే బిజినెస్ విస్తరించబడినప్పుడు ఉంటుంది. చాలామంది ఆనందం ఎక్కడుంటుందంటే వారు చేసిన వారు సంపాదించిన సంపద మీద ధనం మీద ఉంటుంది. కానీ ఇక్కడ యహబుక్కు కంటున్నాడు, నా ఆనందము యెహోవా యందే ఉన్నది, నాకు ఎంత విస్తరింపబడినను అలాగే ఆశీర్వదింపబడినను నష్టం వచ్చినను నేను మాత్రం ఆనందం ఎక్కడ వెతుకుతున్నానంటే ఆ దేవుని యందు. అందుకే నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రియసంగమా, ఈ తీర్మానం చూడండి ఎంత బాగుందో. మరి మనము అలా సంతోషించగలుగుతున్నామా? నష్టం వచ్చినప్పుడు సంతోషించగలుగుతున్నావా? లాభం వచ్చినప్పుడు సంతోషిస్తున్నావు? లాభం వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నావు? మరి నష్టం వచ్చినప్పుడు కూడా దేవుని యందు నువ్వు ఆనందింపబడుతున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇక్కడ హబక్కు కంటున్నాడు, నష్టం వచ్చినా నేను దేవుని యందే ఆనంది. ఇది హబక్కు చేసిన తీర్మానం. నాలుగోది మోషే చేసిన తీర్మానం గురించి మనం మాట్లాడుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26లో ఇలా అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలములో పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలమునుగా కనుగ కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మోషే జీవితంలో ఒక తీర్మానం. మనకు మోషే గురించి బాగా తెలుసు, ఫెరో కుమార్తె కుమారుడుగా అతను ఉన్నాడు. అంటే అతను ఒక రాజకుమారుడులాగా అతను ఎదిగాడు, పెరిగాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని కూడా. ఐగుప్తు ధనము కంటే చాలా ధనం ఉన్నది కుమారుడు, కానీ అక్కడ రాజకుమారుడు అయినప్పటికీ కూడా అంత ధనమున్నప్పటికీ కూడా దేన్ని ఎన్నుకున్నాడంటే క్రీస్తు విషయమే నిందను గొప్పదని ఎన్నుకున్నాడు. క్రీస్తు గురించి నేను నిందను సహిస్తాను కానీ అంత డబ్బు ఉంచుకొని వావా అనిపించుకోవడం అంత ఇష్టపడలేదు. నేను తీర్మానం చూడండి, దేవుని కొరకు నిందలు సహించడానికి ఇష్టపడ్డాడు. అలాగే అల్పకాలము పాపభోగం అనుభవించడం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మంచిదనుకున్నాడు. అల్పకాలము పాపభోగములో పడిపోయి ఉండి ఎట్లా పడితే అట్లా బ్రతకడానికి, ఎలా పడితే అలా బ్రతకడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని ఎంచుకోలేదు. కానీ దేవుని బిడ్డలతో పాటు కలిసి శ్రమను అనుభవించడం మంచిది అనుకున్నాడు. ఎంత చక్కని మాట! అంటే ఒక కుటుంబాన్ని కలిసి, నా యొక్క కుటుంబం ఎవరు అంటే దేవుని బిడ్డలే నా కుటుంబం, వాళ్ళతో శ్రమ అనుభవించడం నాకు మంచిది కానీ పాపములో ఉండి ఆ భోగ విలాసాలు అనుభవించడము ఒప్పుకోలేదు, లేదా దానిని ఎన్నుకోలేదు. అలాగే అంటున్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటగా ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలుగబు బహుమానమందు దృష్టించుకున్నాడు. ఈరోజు ఫరో కుమారుడిగా అతను పేరు తెచ్చుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే అది ఎంతకాలం అండి? ఉన్న బ్రతికున్నంత కాలమే. కానీ దేవుని కొరకు శ్రమపడి దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే భవిష్యత్తులో రాబోయే కిరీటము గురించి ఆ బహుమానం మీద ఆయన దృష్టి పెట్టు. అది ఆయన చేసిన తీర్మానం. మరి మన తీర్మానాలు ఇలా ఉంటున్నాయా? ఇప్పుడు మనము నాలుగురు తీర్మానాలను చూసాం. యెహోషువ తీర్మానం, దావీదు తీర్మానం, హబక్కు మోషే తీర్మానం కూడా చూసాం. మరి మనం కూడా అలాంటి తీర్మానం మనం చేయగలుగుతున్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యోబు చేసిన తీర్మానం గురించి కూడా మాట్లాడదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20, 21, 22 వచనంలో ఇలా ఉంటుంది, అప్పుడు యోబు లేచి తనపై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్దదును, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమును స్తుతి కలుగును గాక. ఎంత భయంకరమైన పరిస్థితులు యోబు జీవితంలో ఏర్పడ్డాయి. ఒకేసారి బిడ్డలందరూ చనిపోయారు, ఒకేసారి ఆస్తంతా కోల్పోయాడు, ఒకేసారి మంచి ధనవంతుడుగా పేరు ఉన్నవాడు ఒకేసారి దరిద్రుడైన స్థితిలోకి వచ్చేసాడు. మంచి అందం కలిగిన వాడు ఇప్పుడు కురుపులతో పెంకులతో గోక్కుంటూ గీక్కుంటూ కూర్చో ఉన్నాడు, అందాన్ని కోల్పోయాడు. భార్య వచ్చి దూషిస్తున్నప్పుడు ఇతను మాట్లాడిన మాటలు ఏంటంటే చూడండి, యెహోవా నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానా అక్కడికి తిరిగి వెళ్తాను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని. ఇదంతా నా దేవుడిచ్చినదే, నాది సొంత కష్టార్జితం ఏమీ కాదు, ఇది దేవుడి కృపతో నేను పొందుకున్నదే. అందుకనే దేవుడిచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు. గనక నేను ఎందుకని దిగులు పడాలి? నేను దిగంబరిగానే వచ్చాను, నేనేం తీసుకొచ్చుకోలేదు, అంతా ఇచ్చిందంతా దేవుడే. గనక యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని యెహోవా నామము స్తుతి కలుగును గాక.
దేవుని నిందించడానికి ఇష్టపడలా. అతను తీర్మానం చూసారా ఎట్లా ఉందో, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత భయంకరమైన స్థితిలో గుండా వెళ్ళినను, ఈ సంగతులన్నీ ఏ విషయం కూడా యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని ఒక్క మాట మాట్లాడలేదు. మనం మాత్రము కొద్దిగా నష్టపోయానంటే దేవుడు నా వైపు చూడట్లేదు, కొద్దిగా మన జీవితంలో ఏదైనా కోల్పోయామంటే దేవుడు నా మీద కరికరం ఉంచాడు, దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు విడిచిపెట్టాడని ఎన్నెన్నో నిందలేస్తాం. కానీ అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి పన్నెత్తి మాట కూడా మాట్లాడకుండా ఒకటే అన్నాడు, దేవుని నామం స్తుతించబడునుగాక. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. అదండి తీర్మానం. ఎంత బాగుంది తీర్మానం. ఆ తర్వాత వెళ్దాం పౌలు తీర్మానం, పౌలు చేసిన తీర్మానం గురించి ఒకసారి మాట్లాడదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-11 ఇలా ఉన్నది, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురిచిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఆయన శ్రమలలో పాలువాడనగుటకు ఎట్టిదో ఎరిగి నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొను చున్నాను. చూడండి పౌలు ఏమంటున్నాడంటే, ఏదైతే నాకు లాభకరమై ఉన్నదో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. ఏదైతే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన శ్రమలలో పాలువాడిన గుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఏమంటున్నాడంటే, ఏదైతే నాకు లాభాన్ని తీసుకొస్తుందో దానిని ఏం చేశానంటే దానిని నేను నష్టంగా ఎంచుకున్నాను. అయ్యో ఇది నాకు లాభము తీసుకొస్తుంది కానీ ఇది దేవుని నుండి నన్ను దూరం తీసుకెళ్ళుద్ది, అందుకనే దాన్ని ఏం చేశాడు దాన్ని నష్టంగా ఎన్నుకున్నాడు. చాలామంది ఈరోజు దైవజనులు మాట్లాడే మాటల్లో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మంచి చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తే మంచి జీతాలు వస్తాయి వాళ్ళకి. కానీ చాలామంది దైవ సేవకులు ఉద్యోగాలను వదిలిపెట్టి, గవర్నమెంట్ జాబులను వదిలిపెట్టి కూడా దేవుని పరిచర్యలకు వచ్చారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు దేవుని పరిచర్య చేయడము శ్రేష్టంగా ఎంచుకున్నారు. ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించుకోవచ్చు కానీ దానిని వాళ్ళు నష్టంగా ఎంచుకున్నారు. బాగా డబ్బు సంపాదించుకుంటాను, ఆత్మలను సంపాదించుకోకపోతే ఏం ప్రయోజనము? బాగా డబ్బు సంపాదించుకుంటాను, దేవుని పరిశుద్ధతను సంపాదించుకోకపోతే ఏమి లాభము? బాగా డబ్బు సంపాదించుకొని ఎంతో సమయము అందులో నేను కేటాయించవచ్చు కానీ ఆత్మలను రక్షించడము ప్రాముఖ్యంగా ఎంచుకొని వారి యొక్క ఉద్యోగాలను వదులుకొని చాలామంది వారు దేవుని పరిచయలో నిలబడిపోయారు. అపొస్తలుడు పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు, ఏవైతే నాకు లాభకరమై ఉన్నదో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. ప్రియసంగా ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆదివారం రోజు దేవుని మందిరంకి వెళ్ళడము దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. మనం దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలోకి మనం వెళ్తున్నాం. ఆ రోజు 200 ఎక్కువ ఇస్తాను అయ్యా పనికిరా అంటే చాలామంది క్రైస్తవులు ఈరోజు ఎలా ఉన్నారంటే ఆదివారం ఆరాధన వదిలేసుకొని కూడా వెళ్తారు. మరి నేను అడుగుతాను, మరి నువ్వు చేసిన తీర్మానం కరెక్టేనాదంటావా? నువ్వు చేసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టైనదంటావా? మరి దేవుని మందిరానికి వెళ్ళేదానికంటే నువ్వు బయటికి వెళ్ళి 200 ఎక్కువ సంపాదించుకుంటున్నావే, మరి దేవుని భద్రత, దేవుని కాపుదల ఆ 200 ద్వారా నీకు కలుగుతుందా? ఆ 200 సంపాదించుకుంటేనే నువ్వు జీవితాంతం పోషించబడతావా? మరి దాని ద్వారా నీ జీవితంలో ఆధ్యాత్మిక మేలు ఏమైనా పొందుకున్నావా? లేదు, ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది కర్మేలులో ఉన్నంత కాలము దేవుని ప్రజలు ఏది కూడా పోగొట్టుకోలేదంట, మందిరంలో ఉన్నంత కాలము ఏది కూడా పోగొట్టుకోలేదంట. యోవాషు గురించి మాట్లాడుతూ బైబిల్ రాస్తున్న మాట ఏంటంటే, యోవాషు చిన్నప్పటి నుంచి మందిరంలో దాచబడ్డాడని. చాలామంది మందిరంలో దాచబడట్లేదండి. చాలామంది ఈరోజు ఎట్లయిపోయారంటే వారి జీవితంలో వారి సినిమా థియేటర్కి వెళ్తే వాళ్ళకి ఏ నష్టం జరగట్లా, వారు బయట షాపింగ్ మాల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకి ఏ నష్టం జరగట్లా, కానీ మందిరానికి రాబాబు అని అంటే మందిరానికి వస్తేనే పెడముఖంలాగా పెట్టించుకుంటున్నారు. మరి ఆ సినిమా థియేటర్ నీకేం నష్టం సమకూర్చలేదే, ఆ యొక్క మిగతా ఆ యొక్క షాపింగ్ మాల్ నీకు ఏం నష్టాన్ని సమకూరే, మరి మందిరం నీకేం నష్టం చేసిందని చాలామంది ఎన్నుకునే ఎన్నిక కరెక్ట్గా లేదు. ఇక్కడ ఆపోస్తలైన పౌలు ఎన్నుకునే ఎన్నికల తీర్మానం ఏమంటున్నాడంటే, నాకు లాభం కలుగుద్ది బయట కానీ దాన్ని ఎన్నుకోలేదు, యేసుక్రీస్తు శ్రమ ఎన్నుకోవాలని, యేసుక్రీస్తు కోసం ఆత్మలు సంపాదించుకోవాలని ఎన్నుకొని దేవుని సన్నిధిలో ఉండాలని నిర్ణయాన్ని పౌలు తీసుకున్నాడు. ఆ తర్వాత వెళ్దాం రూతు చేసిన తీర్మానం గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. రూతు గ్రంథం 1:16-17, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలా అనుకొనవద్దు, నేను వెళ్ళు చోటును నేను వచ్చదను,
నీవు వెళ్ళు చోట నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమునే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందుదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఇక చూడండి అని అనెను. ఇక్కడ చూస్తున్నాం మనము రూతు అత్తయ్య నయోమి నువ్వు వెళ్ళిపోమా, నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ వివాహం చేసుకొని మంచిగా బతుకొచ్చి నువ్వు వెళ్ళిపోనంటే రూతు ఒప్పుకోలేరు. రూతు నయోమితో చేసుకున్న నిబంధన, రూతు నయోమితో చేసుకున్న తీర్మానం ఎలా ఉంటుందంటే ఆమె మాట్లాడుద్ది, నన్ను రావద్దని నన్ను అనొద్దు, నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనములే నా జనములు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతాను, నీవు ప్రాతిపెట్టబడిన చోటే నేను ప్రాతిపెట్టబడతాను. తీర్మానం చేసుకున్నది ఎందుకని? ఎందుకంటే ఆమె ఏ దేవుణ్ణి అయితే సేవిస్తుందో, ఆమె ఏ దేవుణ్ణి అయితే విశ్వసిస్తుందో, ఆ దేవుడు నిజమైన దేవుడు అనే విషయం ఆమెకు అర్థమైపోయింది. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోతాను, మళ్ళీ వెళ్ళిపోతే పాపములో పడిపోతాను, మళ్ళీ మోయాబు పరిస్థితి నా జీవితంలో ఉంటుందని ఎరిగిన రూతు అత్తతో ఉండిపోవాలనుకునేది, జీవం కలిగిన దేవుని బిడ్డలతో ఉండిపోవాలని నిర్ణయించుకునేది. ప్రే సంగమా, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట, నీ వివాహం విషయంలోకి వచ్చినప్పటికీ మరి నువ్వు ఒక క్రైస్తవుడు అయి ఉండి బాప్తిజం పొందుకొని మళ్ళీ ఒక క్రైస్తవురాలనే నువ్వు వివాహం చేసుకోవడానికి, క్రైస్తవుణ్ణే నువ్వు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా, లేదా ఇలాగే మోయాబిలో ఎవరో అన్యులను మళ్ళీ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నయోమి చూడండి, రూతు చూడండి, అన్యురాలైన రూతు దేవుని బిడ అయిన నయోమితో ఉండిపోవడానికి ఇష్టపడింది. ఈరోజు తీర్మానం ఎలా తీసుకుంటున్నాం మనం? దేవునికి నచ్చినట్టు తీర్మానాలు మనం తీసుకుంటున్నామా, దేవునికి వ్యతిరేకమైన తీర్మానాలు తీసుకుంటున్నామా అని గమనించాలి. రూతు ఎంత మంచి తీర్మానం తీసుకుని దేవుడితోనే ఆ బిడ్డలతోనే ఉండిపోవాలని అనుకున్నది. నన్ను నువ్వు చనిపోయిన చోటే నేను చచ్చిపోతాను, నా బ్రతకంతా నీతో పాటే అని డైరెక్ట్గా డిసిజన్ తీసుకుంది. మరి నీ తీర్మానం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఎస్తేరు తీర్మానం గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్తేరు జీవితంలో జరిగిన సంఘటన మనకు అందరికీ చాలా బాగా తెలుసు. ఎస్తేరు యొక్క యూదురాలు యూదులందరినీ చంపేద్దామని శాసనము సిద్ధమైనప్పుడు ఇవేం చేసిందంటే, యూదులనందరినీ కూడా కలిసి ఉపవాస ప్రార్థన మీరు చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అంటుంది. చూడండి 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 4:15-16 మాట్లాడుతున్న మాట. అప్పుడు ఎస్తేరు మొర్దెకయ్యతో మరలా ఇట్లనను, నీవు పోయి శూషనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోనే సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందును, ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగానున్నను, నేను రాజు నొద్దుకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదును. రాజు దగ్గరికి వెళ్ళిన డైరెక్ట్గా మాట్లాడతాను, అది వ్యతిరేకమైనదే, నా ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి, అయినా కూడా దేవుని ప్రజలను కాపాడడానికి ఈ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని నిర్ణయం తీసుకునే తీర్మానం తీసుకుంది. ప్రే సంగమా, నీ తీర్మానం ఎలా ఉంది? నష్టపోయినా పర్వాలేదు కానీ నిజాయితీగా ఉండానని నీ తీర్మానం ఉన్నదా? నీ వ్యాపారంలో నాకు కొంచెం నష్టం వచ్చినా పర్వాలేదు కానీ ఉన్నట్టుగానే నేను వ్యాపారం చేస్తాను, నేను నిజాయితీగానే వ్యాపారం చేస్తావని నువ్వు అనుకుంటున్నావా? నీ తీర్మానంలో ఏదైనా అబద్ధం ఉన్నదా? నీ తీర్మానంలో ఎక్కడైనా నష్టం అవుతుందని, నీ ప్రాణం పోతుందని, నీకు ఏదైనా కీడు జరుగుతుందని నువ్వు మాటలు మార్చేసే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి నేను నువ్వు గమనించు. ఎస్తేరు తీసుకున్న నిర్ణయం, చచ్చిపోతాను పర్వాలేదు కానీ నా యొక్క ప్రజల గురించి నేను రాజుతో వెళ్ళి మాట్లాడతాను అని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆఖరిది సమూయేలు యొక్క తీర్మానం గురించి మనం మాట్లాడుకుందాం. సమూయేలు చేసిన తీర్మానం కూడా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. సమూయేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమనంటే, నేను మీ గురించి ప్రార్థన చేయుట నేను మానను. ఒకవేళ నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానాను అంటే యెహోవా విరుద్ధంగా నేనేం చేసిన వాడిని, నేను పాపం చేసిన వాడిని. అందుకనే ప్రతిరోజు నేను మీ కొరకు ప్రార్థన చేయడం మానను చేస్తూనే ఉంటాను. ఒకవేళ చేయకపోతే అది దేవుని దృష్టికి పాపము అని తీర్మానం చేసుకున్నాడు. ప్రే సంగమా, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? ఒకరోజు ప్రార్థన చేస్తే 5 రోజులు ప్రార్థన చేయవేమో, ఒకరోజు ప్రార్థన చేస్తే మళ్ళీ 2వ రోజు ప్రార్థన చేయడం మర్చిపోతావేమో. రోజు ప్రార్థన చేస్తున్నావా? రోజు ప్రార్థనలో బ్రతుకుతున్నావా? రోజు వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావా? ఈ ప్రార్థన వాక్యము సహవాసం మన జీవితంలో వెన్నుముక లాంటిది, అది లేకపోతే మనం పడిపోతాం, మన జీవితంలో సైతానుగాడు మనల్ని దోచుకుంటాడు.
మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు రక్షణ పొందని వారి గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ కాపరి గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పనిచేస్తున్న పని చోటల నీ యొక్క వ్యాపారం గురించి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పనిచేస్తున్న చోటలో, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటలో నీ యొక్క కలిగ్స్ గురించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ఇక్కడ సమూయేలు చేసిన తీర్మానం, నేను ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. చూసారా ఎంత 9 మనం తీర్మానాలు మనం చూసాం. మరి నేను అడుగుతాను, ఇంతకు నీ తీర్మానము ఎలాంటిది? నీ తీర్మానం ఎట్లా ఉన్నది? నువ్వు ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నావు? ఈ యొక్క ఎపిసోడ్ని మళ్ళీ మళ్ళీ విని ఒకసారి నువ్వు కూడా తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడు, తీర్మానంలో నిలబడడానికి నువ్వు సిద్ధపడు. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఒకవేళ మీరు అనారోగ్యులుగా ఉంటే మీ కుడిచేయి మీ యొక్క తల మీద పెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. 9 ప్రభువా బైబిల్లో ఉన్న ప్రభువా దైవ జనుల గురించి మేము విన్నాము, వారి తీర్మానాలు విన్నాము. ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడండి, వారిని కూడా సరైన తీర్మానం చేసుకోవడానికి, ఆ తీర్మానంలో నిలబడడానికి పరిశుద్ధాత్మ వారికి శక్తిని దయచేయండి. ఎంతమంది అనారోగ్యులుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో యేసు క్రీస్తు నామమున వారి యొక్క జీవితంలో నీ యొక్క గొప్ప విడుదల వారికి కలగజేయండి ప్రభువా. ఈ సమయంలోనే వారి శరీరమున అనారోగ్యతను తీసివేయండి. కిడ్నీ సమస్యలు ప్రభువా, లివర్ సమస్యలు, ఎముకల సమస్యలు ప్రభువా, ఆ యొక్క శరీరంలో ఉన్న ప్రభా ఆ యొక్క అవయవాల సమస్యలు యేసు క్రీస్తు నామమున తొలగిపోవునుగాక. ప్రభా ఎంతమంది అయితే బిడ్డలు లేకుండా బాధపడుతున్నావు వారందరికీ యేసు నామమున ప్రభా మంచి గర్భఫలమును దయచేసి వారి జీవితాలను బలపరిచి ప్రభా ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దీవించబడి ఆశీర్వదించబడడానికి సహాయం దయచేయమని ప్రభుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంగమా, మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉండి ఆర్థికంగా కానీ లేదంటే ఈ యొక్క ప్రోగ్రాం గురించి మీరు సహాయం చేసి సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేయగలరు. మేము మీరు గురించి అనుదినము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.